నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదవర్తి మదరసా ఏ షామియారియా సుఫా ట్రస్ట్ 12వ వార్షికోత్సవం జరిగింది. ఖురాన్ విశిష్టతను ముస్లిం మత గురువు అలీ జనాబ్ అఫ్రోజ్ అహ్మద్ వివరించారు. మదరసాలో చదువుకునే విద్యార్థులకు భక్తి పాటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అటువంటి గొప్ప మరి ఎన్నో శుభాలతో కూడినటువంటి నిక ఆ నికా ఏ నికాలు అయితే ఖర్చు చాలా తక్కువ ఉంటారు. ఏ నికాలో ఖర్చు తక్కువ ఉంటారు ఆ నికా ఎంతో శుభాలతో కూడినటువంటిది. కూడా ఏం చెప్తారు అంటే వాలైకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు అంటే దేవుని యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యము అభ్యుదయాలు మీ మీద వర్షించుదాక. ఇంత పెద్ద అర్థం ఉంది సలాంలో. సలాం అంటే శాంతి, ఇస్లాం అంటే ఇస్లాంలో సిల్మ్ అనే పదం ఉంది, శాంతి ధర్మం. శాంతితో కూడినటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది ఇస్లాం యొక్క ధర్మం. అయితే ఇక్కడ మన ముందు ధార్మిక పండితులు గౌరవనీయులు మాట్లాడడం జరిగింది, కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ మనం ఒక పక్క పెట్టి ఇంకొన్ని వారు చెప్పినటువంటి మాటల్లోంచి తీసుకుంటే వారి యొక్క ప్రసంగం అక్కడితో ఆగిపోయేది కాదు, ఇంకా సాగుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే సమయాన్ని కొద్దిగా గౌరవించి ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క సమయం చాలా తక్కువ ఉందని విధించి ఆపడం జరిగింది. ముఖ్యంగా మన గురువు గారు చెప్పినటువంటి మాటల్లో కొన్ని మాటలు ఏంటంటే మొట్టమొదట మనం ఎంత చదువు ఎంత విద్యను అభ్యసించినా మనలో మానవత్వం అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. మరి మానవత్వం కోసం ఖురాన్ మజీదులు అల్లాహ్ తబారక తాలా ఏం కల్పిస్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే అల్లాహ్ తబారక తాలా అంటున్నాడు ఖురాన్ మజీదులో ఎవరైతే ఒక మనిషిని ఇమాంగా పనిచేస్తాను మజీదు అక్కడికి వచ్చాడు, నేను కూడా కత్తికి స్థానం పెట్టించా చచ్చా మీ పేరేంట అన్నాడుగా, ఆయన పేరు షకీర్ ఏదో అహ్మద్ ఏదో పేరు చెప్పాడు. చెప్పిన తర్వాత అన్న మీరు చాలా ముసలాయిగా ఉన్నారు కదా, మీరు ఇంకా ఎందుకండి నా కత్తికి స్థానం కట్ట పెట్టి తిరుగుతున్నారు, మీకు అబ్బాయి ఎవరు లేరా అంటే నలుగురు అబ్బాయిలు ఉన్నారు బాబు అని చూసేవాడు ఒక్కడు కూడా లేడు, ఒక్కడు కూడా చూసేవాడు లేడు. దానికోసం సోదరులారా సోదరిమ్మలారా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు గౌరవించండి, తల్లి ఉన్నా తల్లిని గౌరవించండి, ఒకవేళ తల్లి లేదా తండ్రిని గౌరవించండి తల్లిదండ్రులు గౌరవించండి, ఎవరొక్కరు ఒక్కరు ఉన్నారా ఆ ఒక్కరు సేవ చేసుకోండి, ఒకవేళ ఇద్దరు కూడా లేదా వాళ్ళ పాపక్షమాపణ కోసం వల్ల దువా చేస్తూ ఉండండి. అల్లాహ్ మీకు నాకు చర్చ వినండి ఆచరించే భాగ్య ప్రసాదం కాక ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను నా ఎవరైతే ఒక మనిషిని రక్షిస్తాడో అల్లాహ్ తబారక తాలా అంటున్నాడు అతడు సమస్త భూమండలం మీద ఉన్నటువంటి మనుషుల్ని రక్షించినంత పుణ్యాత్ముడు అన్నాడు. అంటే మానవత్వం గురించి గొప్పగా చెప్పినటువంటి గ్రంథం అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్. మరియు అంతిమ ప్రవక్త ఆఖరి ప్రవక్త ఇమాముల్ అంబియా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదివించారు ఏమన్నారు, అతడు ముస్లిం కాదు. శిష్యులు అడిగారు యా రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరా వ్యక్తి ముస్లిం కాదు అంటున్నారు, ప్రవక్త వారు అన్నారు ఎవరైతే తన నోటితో లేదా చేతితో పొరుగు వారిని బాధ పెడతారో అతడు ముస్లిమే కాదు అన్నారు. తన చేతితో మరియు నోటితో ఎవరైతే పొరుగు వారిని బాధ పెడతారో ప్రవక్త వారు ఏమన్నారండి అతడు ముస్లిమే కాదు అన్నారు. సోదరులారా సోదరిమణులారా అందుకే ఖురాన్ మజీద్ లో అల్లాహ్ తబారక తాలా సూరా బనీ ఇస్రాయిల్
వాక్యం 53లో అంటున్నాడు ఏమని, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నా దాసులతో ఇలా అనండి, వారిని మాట్లాడితే మృదువుగా మాట్లాడమని. మన పూర్వీకులు అక్కడ అహంకారంతో విరవీగిన వాళ్ళు ఏమి చూస్తాం, అలా ఎలా బతికారా, పేదరికంతో ఉండవాళ్ళని చూస్తాం, వీళ్ళు ఎలా ఉన్నారా. ప్రతి ఇబ్రత్ మన జీవితం గురించి మనం కొన్ని పాఠాలు తీసుకునే అవకాశం కూడా మనకు ప్రస్థానం ద్వారా దక్కుతుంటాయి, మరియు మన భయం దూరం అయిపోతాయి. నేను ఎక్కడ చచ్చిపోతానన్న భయం దూరం అయిపోతాయి. ఎక్కడ చచ్చిపోతానన్న భయమే అన్ని కార్యాలకు అల్లాహకు దూరం చేయడానికి అన్నిటికీ కారణమవుతుంది. కాబట్టి అల్లాహ్ అందరినీ ఇక్కడ వచ్చినటువంటి పెద్దల ద్వారా మనకు ప్రసాదించబడినటువంటి విలువైన మాటలన్నింటినీ ఆచరించే సౌభాగ్యం ప్రసాదించుగాక. ఇన్షాల్లా దువాకి ముందుగా ఒక చిన్న పిల్లవాడి నాకు ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.